ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క వాక్య ధ్యానాంశంలో భాగంగా మనము ఆది కాండము 8వ అధ్యాయము 6వ వచనంలోని 2 మాటలను బట్టి ఈరోజు మనము ముందుకు వెళ్దాం. 60 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. హల్లెలూయా. అంటే ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, సాధారణ వాడుక భాషలో చెప్పాలంటే గనక మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద నరులను చేసినందుకు దేవుడు బాధపడి వాళ్ళ యొక్క తప్పులను బట్టి, వాళ్ళ యొక్క పాపపు పనులను బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు మనుషుల్ని అసహించుకొని ఇవ్వద్దు అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకొని భయంకరమైనటువంటి వానను కురిపించాలి, ప్రచండమైన వర్షము. మన భాషలో చెప్పాలంటే తుఫాను, గాలి, ఈదురుగాలులు అలానమాట. భయంకరమైనటువంటి విధానము రప్పించి మనుషుల్ని తీసేయాలి అని అనుకుని నిర్ణయించుకున్నప్పుడు ఆ యొక్క మనుషుల జనాంగములన్నింటిలో నుంచి ఒక నీతిపరుడు కనిపించాడంట. ఆయన పేరే నోవాహు. నోవాహును దేవుడు రక్షించాలనుకున్నాడు. రక్షించాలనుకుని నోవాహు, నేను ఇట్లాగా భూమిని అంతటినీ కూడా నాశనం చేయాలి అని అనుకుంటున్నాను, కాబట్టి నీవు నీ కుటుంబము ఓడ అనేది కట్టుకుని అందులో ఉండి రక్షింపబడండి, నేను ఇలాగా ఒక జలప్రళయాన్ని రప్పించబోతున్నాను అని చెప్పినప్పుడు నోవాహు దేవుని యొక్క మాటకు విధేయుడై ఆ ఓడలోనికి తను తన కుటుంబము ప్రవేశించారు. అంతేకాకుండా దేవుడు ఏం చెప్పారంటే, కొన్ని రకాల జాతుల పక్షులను జంతువులను అన్నిటినీ 2 చొప్పున తీసుకుని దేవుడు ఏమేమైతే చెప్పాడో ఆ యొక్క జంతువుల్ని పక్షుల్ని తీసుకుని తన కుటుంబాన్ని తీసుకుని ఓడలోనికి వచ్చాడు. దేవుడు చెప్పిన ప్రకారమే వర్షం అనేది కురిసింది. అంతా కూడా నోవాహు కుటుంబము తప్ప అక్కడ ఎవరు లేనటువంటి పరిస్థితి అయింది. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి ఆ వర్షాకాలం, దేవుడు ఎన్ని రోజులైతే కురిపిస్తానని చెప్పి ఉన్నారో ఆ వర్ష సమయం అయిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓడ కిటికీ తీశారంట. ఆయనకు అర్థమైంది ఆగింది అని. అయితే భూమి మీద ఎలా ఉంది పరిస్థితి చూడటానికి ఒక కాకిని బయటికి వదిలారు. కాకి వెళ్ళింది కానీ రాలేదు. తర్వాత ఒక పావురాన్ని వదిలారు. ఆ పావురం ఏం చేసిందంటే వెళ్ళి వచ్చింది, మరలా పంపిస్తే మరలా వెళ్ళి ఒక ఆకుని తుంచుకొని వచ్చింది. ఇది మనకి అక్కడ ఉన్నటువంటి వాక్య సారాంశం. అయితే దీనిలో నుంచి మనం ఆత్మీయంగా తీసుకోవాల్సినటువంటి కొన్ని విషయాల గురించి నేను ఈరోజు మీకు వివరిస్తాను. నా ప్రియ సహోదర సహోదరి, నోవాహు అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా నీతిమంతుడుగా కనిపించాడు, కాబట్టి దేవుడు ఆయన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఆయన మాత్రమే కాపాడాడంటే కాదు, కానీ ఆయన కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుడు కాపాడినట్లు తెలుస్తుంది. అయితే చూస్తున్న వారిలో నా ప్రియ సహోదర సహోదరి, నీవు ఒక్కడివే నీ ఇంట్లో ప్రార్థన పరుడువా? నీవు మాత్రమే భక్తి చేసే వ్యక్తివా? నీవు మాత్రమే చర్చికి వెళ్ళేటటువంటి వ్యక్తివా? నీవు మాత్రమే ఉదయకాల ప్రార్థనకి నీ కుటుంబంలో చోటిస్తున్నావా? నీవు మాత్రమే రక్షణ పొంది ఉన్నావా? నీవు మాత్రమే దేవుని ప్రేమ అంటే ఏమిటో తెలుసుకుని ఉన్నావా? అయితే నీవు దేని గురించి చింతిస్తున్నావు? నా భార్య ఇంకా మారలేదండి, నా పిల్లలు ఇంకా మారలేదండి, నా తల్లిదండ్రులు ఇంకా మారలేదండి, నేను మాత్రమే రక్షణ పొందాను, నేను మాత్రమే దేవుని ప్రేమను రుచి చూచాను అని బాధపడేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయితే నీవు బాధపడవద్దు. నా భార్య పరిస్థితి ఏంటి, తను ఇంకా రక్షణ పొందలేదు. నా బిడ్డల పరిస్థితి ఏంటి, నేను చెప్తున్న మాట వింటలేదు. నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, నేను చెప్తున్న వారు నమ్మట్లేదు అని నీవు బాధపడుతున్నట్లయితే నోవాహును రక్షించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు. హల్లెలూయా. నీవు చేసినటువంటి ప్రార్థన వృధా కాదు. నీవు నీ కుటుంబం పక్షంగా, నీ భర్త పక్షంగా కానీ, నీ భార్య పక్షంగా కానీ, నీ బిడ్డల పక్షంగా, నీ బంధువుల పక్షంగా, నీ బిడ్డల పక్షంగా, నీ కుటుంబ సభ్యుల పక్షంగా నీవు కారుస్తున్న కన్నీరు, నీవు చేస్తున్నటువంటి విజ్ఞాపన, నీవు దేవుణ్ణి అడుగుతున్నటువంటి విధానము ఎప్పటికీ వృధా కాదు. హల్లెలూయా.
నిన్ను బట్టి, నీవు నీతిమంతుడు అయితే నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నీవు నీతిమంతురాలు అయితే, అయ్యా నా భర్త మారట్లేదు, చెప్పినా నమ్మట్లేదు, నా బిడ్డలు నా మాట వినట్లేదు, వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని నీవు బాధపడద్దు. నా సహోదరి, నిన్ను బట్టి దేవుడు నీ బిడ్డలను కనికరించే దేవుడై ఉన్నాడు. నిన్ను బట్టి నీ భర్తను కనికరించే దేవుడై ఉన్నాడు. నిన్ను బట్టి నీ అత్తామామలను కనికరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన వృధా కాదు, నీ విజ్ఞాపన వృధా కాదు. నీవు ఎవరూ మారట్లేదు, నా బిడ్డ మారట్లేదు, నా భర్త ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా అలాగే ఉన్నారు, ఆయన మారట్లేదు. లేదంటే నా భార్య ఎప్పుడూ నన్ను అర్థం చేసుకునే పరిస్థితి లేదు, ఆమె మారట్లేదని నీవు నీ భక్తిలో సన్నగిలిపోవటం కాదు, నీవు నీ భక్తి మార్గాన్ని విడిచిపెట్టేయటం కాదు. ఇంట్లో ఎవరికీ లేనిది, నేను మాత్రమే ఎందుకు ఈ పరిస్థితి? ఇంట్లో అందరూ లోకానుసారంగా బ్రతుకుతూ హాయిగా సంతోషంగా ఉన్నారు, నేను మాత్రమే దేవుని దగ్గర కూర్చొని ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నాను. ఎందుకు వచ్చినటువంటి ఈ యొక్క జీవితం అని నీవు బాధపడాల్సిన అవసరం లేదు, సన్నగిల్లిపోవాల్సిన అవసరం లేదు, వెనక్కి తగ్గిపోవాల్సిన అవసరం లేదు. నీవు ఎంత ప్రార్థన చేసినా వారు మారకపోయినా ఏదో ఒక రోజుకి దేవుడు కనికరిస్తాడు, వారి హృదయాన్ని మారుస్తాడు. మన దేవుడు మనసును మార్చే దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఒకవేళ మనస్సు మార్చటానికి ఎటువంటి మందు లేదు, జ్వరం వస్తే ఏదైనా ప్రార్థనాపూర్వకంగా ఒక మాత్ర వేసుకుంటారు తగ్గుతుంది, ఏదైనా బట్టలు చిరిగిపోతే టైలర్ దగ్గరికి తీసుకెళ్తారు కుడతారు, ఏదైనా శరీరానికి గాయమైతే గనక ఆ గాయము చూడటానికి అసహ్యంగా ఉంటే ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గర తీసుకెళ్తే దాన్ని ఏదైనా రకంగా చేసి చేస్తారు. అంటే భౌతికంగా ఏదైనా పాడైపోతే దాన్ని బాగు చేయడానికి చాలామంది ఉండొచ్చు, కానీ శరీరంలో ఉన్నట్టు మనస్సును మార్చడానికి అది ఎవరి వల్ల అవుతుంది? నువ్వు ఎంతమంది దగ్గర తీసుకెళ్ళినా ఆ మనస్సు మారాలంటే అది అయ్యే పని కాదు, అది మనస్సు మార్చాల్సింది దేవుడే. హల్లెలూయా. నీ బిడ్డల యొక్క విపరీతమైన ప్రవర్తనను మార్చడానికి నీవు ఎంత కొట్టినా లాభం లేదు, కానీ ఆ ప్రవర్తనను మార్చాల్సింది దేవుడే. నీ భర్త యొక్క విపరీతమైన వైఖరి, తాగుడు, తిరుగుడు, వ్యభిచారము, దొంగతనాలు, మోసాలు, ఈ విధంగా అక్రమమైన జీవిస్తూ ఉంటే నీవు ఎంతగా ఆయన్ని విసిగించి, ఎంతగా ఆయన్ని దూషించి, ఎంతగా మీ ఇంట్లో గొడవలు పడినా ఆ యొక్క విపరీత ప్రవర్తన ఆగదు. కానీ నీవు దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని కన్నీరు కార్చినప్పుడు ఆయన హృదయాన్ని మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తాగి తాగి ఆయన జీవితాన్ని పాడు చేసుకుంటా ఉంటే నీవు కార్చిన కన్నీటిని బట్టి తాగుడంటేనే అసహ్యం పుట్టేలాగా నా దేవుడు చేయగలడు. హల్లెలూయా. కాబట్టి నా కుటుంబంలో ఎవరూ మారట్లేదు కాబట్టి నేను ఇంకా ఎన్నాళ్ళు భక్తి చేయను అని మాత్రం నీవు అనుకోవద్దు నా సహోదర సహోదరి. తప్పనిసరిగా నీ ప్రార్థనను బట్టి, నీ విజ్ఞాపనను బట్టి, నీ నీతిని బట్టి నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ నోవాహు గారి నీతిమంతత్వాన్ని బట్టి ఆ యొక్క ఓడలో వారి కుటుంబం రక్షింపబడినట్లు నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం అంతా కూడా ఏదో ఒక నాటికి తప్పనిసరిగా రక్షింపబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ నోవాహు గారి నీతిమంతత్వాన్ని బట్టి అర్థమైంది కదండి మనకి ఆయన రక్షింపబడ్డారని. ఇప్పుడు ఆయన ఏం చేశారంట, ఓడలోకి వెళ్ళి ఉన్నారు, కాపాడబడ్డారు. ఆయన ఇప్పుడు ఏం చేశారు, కిటికీ తెరిచారంట. నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఆయన కిటికీ ఎందుకు తెరిచారు, తలుపు తెరవచ్చు కదా. అంటే గనక ఒకవేళ ఇంకా వర్షం బాగా పడుతూ ఉంటే గనక, ఇంకా నీళ్లు బాగా ఉంటే తలుపు తీసారనుకోండి, ఏమైంది, ఆ తలుపు ద్వారా బాగా ప్రవాహం లోపలికి వచ్చేస్తుంది. అదే కిటికీ అయితే ఒకవేళ నీళ్ళు వస్తున్నా గవుక్కున వేసేయచ్చు. అంటే ఏ సమయంలో ఏది వాడాలో నోవాహు ఆలోచించి అదే వాడారు. అర్థమవుతుందా? ఈనాడు మనలో చాలామంది కూడా కిటికీలు తీస్తూ ఉన్నారు. దేనికి? పాపపు పనులకి, మంచి విషయాలకు కాదు, పాపపు పనులకి కిటికీలు తీస్తూ ఉన్నారు. అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చారనుకోండి, ఊరంతా అప్పులు చేశారు, అప్పులు వాళ్ళు వచ్చారని తెలిసింది, ఆ వ్యక్తి
వెళ్ళి తలుపు తీసి వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతాడండి. ఏం చేస్తాడు? కిటికీ తీసి ఓపెన్ చేసి ఆ కిటికీలో నుంచి ఆ చిన్న సందులో నుంచే తను పారిపోయే ప్రయత్నం చేస్తాడు. అంతేనా? కొంతమంది తల్లులు బిడ్డలు బాగా చదవాలని తలుపు వేసేసి ఆ రూమ్కి గడిపెట్టేసి ఈ రాత్రంతా నువ్వు నైట్ అవుట్ చేసి చదవాల్సిందే అని చెప్పి తలుపు వేసేసి వెళ్ళిపోతారు. అయితే కొంతమంది పిల్లలు ఏం చేస్తారో తెలుసండి, ఆ కిటికీని మంచిగా ఓపెన్ చేసేసి స్క్రూలన్నీ తీసేసి కిటికీని పక్కన పెట్టేసి ఆ కిటికీలో నుంచి బయటకు వెళ్ళిపోయి రాత్రంతా చక్కగా తిరిగేసి మరలా తెల్లారేసరికి లోపలికి వచ్చి ఆ కిటికీని మంచిగా బిగించేసేటటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. అయితే కిటికీ అనేది రెండవ దారి కదండి. నీవు మంచి పనులు చేస్తే నీవు మొదటి దారినే ఎన్నుకునేవాడివి, నీవు వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నావు. చెడ్డ పనులు చేస్తానికి ఈ యొక్క కిటికీ అనేది వాడుతూ ఉన్నావు. అయితే దానికోసం నీవు వాడకూడదు, మంచి పనులకు వాడు. కొంతమంది అంటూ ఉంటారు, ప్రార్థనకు రావచ్చు కదమ్మా, చర్చికి రావచ్చు కదమ్మా అంటా ఏమంటారని తెలుసండి, అండి నాకు దేవుడంటే ఇష్టమే గానండి, నా భర్త ఒప్పుకోరండి, దేవుడంటే నాకు నమ్మకమే గానండి, మా అత్తమామలు ఒప్పుకోరండి, దేవుడంటే నాకు మహా విపరీతమైనటువంటి నమ్మకం అండి, కానీ నా యొక్క అమ్మా నాన్న ఒప్పుకోరండి అని చెప్తూ ఉంటారు. అయితే నా సహోదర సహోదరి, నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, మెయిన్ దారి గుండా కాకుండా ఏదో ఒక దారి గుండా, అంటే ఈ కిటికీ గుండా అనుకోండి, రెండవ దారి గుండా వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకుండా నీవు చర్చికో ప్రార్థనలకో ఏదో మీటింగ్స్కో వెళ్ళి వెళ్ళినటువంటి యువతని వాళ్ళ కుటుంబ సభ్యులు వెంబడించి ఆమెను కొట్టారు అని ఎప్పుడైనా మనం విన్నామా అండి? చెప్పకుండా రెండవ దారి నుంచి వెళ్ళి రక్షణ పొందినటువంటి వ్యక్తిని వాళ్ళ అమ్మా నాన్న చంపేశారు అని మనం ఎప్పుడైనా విన్నామా? లేదే, ఎప్పుడూ వినలా. అంటే నీవు చెయ్యాలనుకుంటే తప్పనిసరిగా చేయగలవు, నీకు నీ ఇంట్లో ఏదైనా ఒక విషయం చేయాలనిపించింది, బయటికి వెళ్ళాలనిపించిందో, బజారుకి వెళ్ళాలనిపించిందో, లేదా ఏదన్నా షాపింగ్ వెళ్ళాలనిపించిందో, ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలనిపించింది. ఇప్పుడు మీ అమ్మా నాన్న వద్దంటున్నారు, మీ అత్త మామ వద్దంటున్నారు, లేకపోతే నీ భర్త భార్య వద్దంటున్నారు. నీవు చేస్తావా చేయవా పని? తప్పనిసరిగా చేస్తావు, ఎందుకంటే నీకు ఆ విషయం అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు వద్దన్నా చేస్తావు. మొదటి దారి కాకుండా రెండవ దారి అనే కిటికీ దారిని ఉపయోగించి నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు అది చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే నీకు అదంతా ఇష్టం కాబట్టి. అంతేకంటే విలువైనటువంటి వాక్య విషయము కానీ, ప్రార్థన విషయము కానీ, చర్చి విషయము కానీ నీవు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఉండినట్లయితే గనక నీవు తప్పనిసరిగా రెండవ మార్గాన్ని ఎంచుకునైనా సరే వెళ్ళి నీ యొక్క భక్తి జీవితాన్ని అభివృద్ధి చేసుకునేవాడే. కానీ నీవు చెప్తున్నది సాకు మాత్రమే. ఈ యొక్క నోవాహు తలుపును ఉపయోగించలేదు కానీ కిటికీని ఉపయోగించాడు. దేనికి? అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి. నీవు కూడా మంచి విషయాల కోసం రెండవ దారిని ఎంచుకోవాలి కానీ చెడు విషయాల కోసం కాదు అని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. మూడవదిగా చూసినట్లయితే కాకిని వదిలాడు ఆయన. మొదటిగా కాకి వచ్చిందండి, తర్వాత ఏం చేశాడు ఆయన? పావురాన్ని వదిలాడు. కాకి పనిచేయల, ఆయన ఏది చేస్తుంది కాకి అని అనుకున్నాడో అది పనిచేయల. పావురమును వదిలినప్పుడు పనిచేసుకొచ్చింది. అట్లాగే మనలో చాలామంది కొన్ని విషయాలకి కాకుల్ని పంపిస్తూ ఉంటారు, పావురాల్ని పక్కన పెట్టేస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటి, ఉదాహరణకి చెప్పాలంటే ఒక భార్యాభర్త మధ్య గొడవ వచ్చిందండి, నీ బిడ్డ యొక్క వివాహ విషయంలో ఉన్నటువంటి ఆ యొక్క తగువును బట్టి అవతల వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నీ కుటుంబంలో నీ కూతురు యొక్క కాపురంలో కొంత సమస్య వచ్చింది, ఇప్పుడు మీ అల్లుడు గారింటికి ఎవరిని పంపించాలి నువ్వు? పావురాయిల్ని పంపించాలి. కానీ చాలామంది ఏం చేస్తారో తెలుసండి, కొన్ని కాకులను జత చేసి పంపిస్తారు. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? కాకేం చేస్తుంది? కావు కావు మని అరిచినట్టు వీళ్ళు వెళ్ళి
మా అమ్మాయిని అల్లా తిట్టావంటగా, మా అమ్మాయిని ఆ మాట అన్నావంటగా, మీ అమ్మ ఇలా సాధించిందంటగా, మీ నాన్న ఇంతటి మాట అన్నాడంటగా, నీవు ఆ రోజు ఇలా ప్రవర్తించావంటగా అని చెప్పి వాళ్ళకి ఇంకా కోపాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. ఇంకా వాళ్ళు క్రూరత్వంగా బిహేవ్ చేసే విధంగా చేస్తారు. వాళ్ళు ఏదో వచ్చారులే ఎట్లగొట్లా కాపురం సరవుతుందేమో అనే ఆశ వాళ్ళకుంటే వీళ్ళు వెళ్ళి దాన్ని ఇంకా ఎడం చేసే ప్రయత్నం చేస్తారు. అలా మాట పెరిగి ఏమైందండి, కొట్టుకునేదాకా వస్తుంది. మాట పెరిగి ఏమైందండి, స్టేషన్కి వెళ్ళేదాకా వస్తుంది. వెళ్ళిన ఈ కాకులు ఏం చేస్తాయి అంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఏం చెప్తాయి తెలుసా అండి, అమ్మా నీ అత్త మామూలుది కాదు, మీ మామ మామూలుడు కాదమ్మా, నీ భర్త మామూలుడు కాదు, మేము వెళ్తే మాట్లాడితే మమ్మల్ని తిట్టారమ్మా, నిన్ను బూతులు తిట్టారు, మీ అమ్మ నాన్నని అనరాని మాటలు అన్నారు, మీ అత్త అయితే మామూలుది కాదు, ఎన్ని మాటలందో మమ్మల్ని తిట్టింది మమ్మల్ని కొట్టింది అని అక్కడ జరిగిన రెండైతే వచ్చి ఏం చెప్తారండి, కాకులు కదా ఒకటికి నాలుగేసి చెప్తారు. ఈ అమ్మాయి ఎవరైతే ఉందో అక్కడ ఏం జరిగిందో తెలియదు కాబట్టి నిజమేనేమో వాస్తవమేమో అనుకుని వీళ్ళందరూ ఈ కాకులు వీళ్ళు ఈ యొక్క స్త్రీ వీళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి ఈ కాకులు గుంపంతా ఎక్కడికి వెళ్తుందండి, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, అదిగో ఇలాగా అన్నారు ఇలా చేశారంటే అక్కడే వాళ్ళు ఏమంటారు, అబ్బెబ్బే వీటిని బట్టి మీ కేసు బలంగా ఉండదు, మీరు ఇంకొంచెం వేసి చెప్తేనే మహాబలంగా ఉంటుంది, ఊరికే తిట్టాడంటే లాభం లేదు, చంపేయబోయాడని మీరు రాయాలి, అప్పుడే బాగా బలం. చంపడానికి ప్రయత్నం చేశాడంటే కాదు, రెండు మూడు సార్లు నేను తప్పించుకుని పారిపోయొచ్చాను అంటేనే బలం అని చెప్పి ఈ కాకుల గుంపులో ఒక్కొక్క కాకి ఒక్కొక్క సలహా ఇస్తూ ఉంటుంది. అప్పుడు ఆహా ఇలా చేయాలి కావచ్చు, ఇలాగ పెట్టాలి కావచ్చు, అప్పుడే నా భర్త మారతాడేమో, అప్పుడే నా అత్తమామలు మారతారేమో, అప్పుడే ఇదవుద్దేమో అన్న విధంగా ఈమెని ఆ మాటలతో ఈ కాకులన్నీ మారుస్తూ ఉంటాయి ఆ మనస్సుని. అయితే నా సహోదర సహోదరి, నీ బిడ్డ వివాహ విషయంలో ఏదైనా సమస్య వస్తే నీవు కాకుల్ని వాడద్దు. నీకు ఏదైనా ఒక స్థలం వివాదం వచ్చిందనుకోండి, ఆ వివాదానికి పరిష్కారం అవ్వటానికి నీవు కాకుల్ని పంపించొద్దు. ఏదైనా వ్యాపారంలో ఏదైనా తగు వచ్చినప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసుకుని దాన్ని రాజీ చేయటానికి నీవు కాకుల్ని వాడద్దు. ఏ విషయంలో తగాద వచ్చినా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా సరే నీవు కాకుల్ని ఉపయోగించొద్దు. నీవెవరిని వాడాలి, పావురాయలనే వాడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ పావురాయలు వెళ్ళాయనుకోండి, ఇప్పుడు నేను అర్థమవుతుందండి నేను చెప్పింది. పావురాయలు అంటే ఎవరు, ప్రార్థనా పరులు. పావురాయలు అంటే ఎవరు, ఆత్మీయతలో ఎదిగిన వారు. పావురాయలు అంటే ఎవరు, తగ్గించుకునే స్వభావం కలిగిన వారు. పావురాయలు అంటే ఎవరు, నిజంగా వాళ్ళు ఒక మాట అన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి పర్వాలేదులేమ్మా మామూలే మంచివారేనమ్మా అని చెప్పగలిగే స్థాయిలో ఉన్నవాళ్ళు పావురాయలు. అంటే వాళ్ళు ఒక మాట అంటే రెండు మాటలు కల్పించి చెప్పేవాళ్ళు పావురాయలు కాదు, కాకులు. హల్లెలూయా. కాబట్టి పావురాయల్ని పంపించాలి. అప్పుడు వీళ్ళెళ్ళి దీన మనస్సుతో, అయ్యా మా బిడ్డది తప్పే క్షమించండి, ఏదో కుటుంబం అన్నాక గొడవలు అవుతాయి కదా, ఆలోచించండి, ఇలా భార్యాభర్తలు విడిగా ఉంటే రేపు వారి జీవితం పరిస్థితి ఏంటి, వారి బిడ్డల పరిస్థితి ఏంటి, ఒకసారి మీరు కూడా ఆలోచించండి అని ఆ యొక్క వివాదాన్ని సర్దుమణిగేలాగా చేసేవాళ్లే పావురాయలు. పావురాయలు అంటే ఎవరండి, పరిశుద్ధులు. అలాంటి వారిని నువ్వు ఎంచుకోవాలి, కానీ కాకుల్ని ఎంచుకుని నీ గొడవని ఇంకా 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 పెద్ద చేసుకుని విడిపోయే స్థితికి తీసుకురావద్దు. అలా కాకుల్ని ఉపయోగించుకొని కుటుంబాలు చిన్న భిన్నాలు అయిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. కాబట్టి మీరు వాడాల్సింది కాకుల్ని కాదు, పావురాయల్ని. హల్లెలూయా. అలా వాడి పరిశుద్ధుల్ని వాడి కాపురాల్ని సరిచేసుకుని వివాదాలని సరిచేసుకుని గొడవల్ని సరిచేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ నోవాహు గారు మొదటగా తెలియకుండా ఎవరిని వాడారండి, కాకుని వాడారు. కానీ పని చేసుకొచ్చిందా, చేసుకురాలేదు. తర్వాత ఏం చేశారు నోవాహు గారు, పావురాయని పంపారు. అయితే నీవు ఫస్ట్ తెలియక కాకినే పంపావు, నీ బిడ్డ వివాహ విషయంలో ఉన్న గొడవలను బట్టి వాళ్ళ అత్తగారింటికి కాకినే పంపావు. గొడవ పెద్దదైపోయింది, చాలా చాలా ఇంకా ముందుకెళ్ళిపోయింది, తీరని వివాదంగా మిగిలింది. రెండవసారైనా నీవు ఏం చేయాలి, మళ్ళీ కాకిని పంపించే ప్రయత్నం చేయొద్దు. నోవాహు గారిలాగా తెలివి ఆలోచించి పావురాన్ని పంపించే ప్రయత్నం చేయి.
రెండవసారైనా తప్పుదిద్దుకో. మొదటిసారి అయిపోయింది, కానీ రెండవసారైనా నీ తప్పు నువ్వు దిద్దుకో. పావురాన్ని పంపించే ప్రయత్నం చేయి. రెండవసారైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్పచ్చు, అయ్యా అప్పుడేదో తెలియక జరిగింది, కొంచెం మా వాళ్ళు ఆయాసపడ్డారు, ఆవేశపడ్డారు, మీ పట్ల కొంచెం తప్పే చేశారు, దయతో పెద్ద హృదయం చేసుకొని కొంచెం ఆడపిల్ల గురించి ఆలోచించండి అయ్యా అని ఇలా చెప్పచ్చు. ఒకవేళ నీ తప్పేమీ లేదు, భర్త సైడ్ నుంచే వచ్చారనుకోండి, ఆమెకి ఇలా నచ్చ చెప్పచ్చు కదా, అమ్మా నువ్వు ఆలోచించు, నీ బిడ్డలున్నారు, నీ పరిస్థితి ఏంటి, నీ కుటుంబంలో మరి ఎంతకాలం ఇట్లా భర్తనదులుంటావు అని ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా నాలుగు మాటలు పావురాలైతే చెప్తే గానీ కాకులు అలా చెప్పవండి. కాకులు ఏం చెప్తే తెలుసా, నీకేంటమ్మా నీకు చదువు ఉంది, నీకేంటి నీకు ఉద్యోగం ఉంది, నీకేంటి మంచి జీతం వస్తుంది, వాడెవడో వచ్చి నిన్ను కొట్టడం ఏంటమ్మా, వాళ్ళెవరో వచ్చి నిన్ను అంటవేంటి, వాళ్ళెవరో వచ్చి నిన్ను చెదిరించుకోవడం ఏంటి, నీ చదువు ఉంది, ఉద్యోగం ఉంది, మేము ఇచ్చిన ఆస్తి ఉంది, బంగారం ఉంది, నీకేంటి, నువ్వు అసలు బ్రతకగలవు, నువ్వే 10 మందిని పోషించగలవు, వాడేవడమ్మా నీకు చెప్పటానికి అని ఇంకా ఆమె మనస్సు కకావికలమైపోయే మాటలు, ఆ యొక్క భర్త మనసు విరిగిపోయే మాటలు చెప్పేటటువంటి కాకులు ఉన్నాయి. హల్లెలూయా. తెలివిగా ఒకసారి కాకుని పంపించావు, పనేమి జరగల, ఇంకా పెరిగిపోయింది. రెండవసారి అయినా తెలివిగా ఆలోచించి పావురాయిని పంపించి ఆ యొక్క విధానం సర్దుమణిగేలాగా చెయ్యాలని, పరిశుద్ధుల్ని వాడాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. అయితే చివరిగా నేను ఒక మాటని చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఏమన్నారు, దేవుడు చెప్పిన విధంగా నోవాహ్ అంతా కూడా చేశారు. ఆయన ఏమన్నారు, ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పారు. ఎవరు ఫలిస్తారండి, ఎవరు అభివృద్ధి పొందుతారు, దేవుని మాటని తూచా తప్పకుండా పాటించేవాళ్ళు అభివృద్ధి చెందుతారు. అయితే నోవాహ్ గారు ఓడ చేసినప్పుడు ఎంతోమంది ఎగతాళి చేసి ఉండొచ్చు కదండి, ఓడలు ఎక్కడుంటాయండి, ఉంటే సముద్రంలో ఉంటాయి, నదుల దగ్గర ఉంటాయి, అంతే కదా. కానీ నోవాహ్ గారు బయట చేస్తున్నారు, వీధిలా చేస్తున్నారు, నేల మీద చేస్తున్నారు. అప్పుడు అందరూ వచ్చి ఏమంటారు, నోవాహ్ నోవాహ్ నువ్వేం చేస్తున్నావయ్యా అంటే, నేను ఓడని చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నావు అంటే, దేవుడు చేయమన్నాడు. దేవుడు ఎందుకు చేయమన్నాడు అంటే, ఇలాగ వర్షం వస్తుందంట, ఇలా ప్రళయం వస్తుందంట, అందుకే చేయమన్నారు. అప్పుడు అందరూ ఏమని ఉంటారండి నోవాహ్ని, నీకేమైనా పిచ్చి పట్టిందా, నీకేమైనా మూర్ఖత్వం వచ్చిందా, ఓడలు ఇక్కడ చేయటం ఏంటి, ఓడలు ఎక్కడ ఉండాలి, నువ్వు ఇక్కడ చేయటం ఏంటి, నోవాహుకి ఏదో అయ్యింది అని చెప్పి అందరు ఊడు వాడ వచ్చి నోవాహుని చూసి నవ్వుండొచ్చు, అపహసించి ఉండొచ్చు, గేలి చేసి ఉండొచ్చు, ఇదో పెద్ద మూర్ఖుడురా బాబు అని ఉండొచ్చు. అయితే నోవాహ్ ఎవరిని చూశాడండి, ఎవరి మాటలు లక్ష్య పెట్టాడండి, దేవుని మాటలేని లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. 100 మంది 100 రకాలుగా అనుకోనియండి నీ గురించి, నీకెందుకు, అపహసించే వాళ్ళని అపహసించని, నవ్వే వాళ్ళని నవ్వని, నిందలేసే వాళ్ళని వేయని, దూషించే వాళ్ళు దూషించని వదిలే. నీకు దేనికి, దేవుడు ఏ మాట చెప్తున్నాడో ఆ మాటను పట్టుకో, దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో అది పట్టుకో, దేవుడు ఎట్టెళ్ళమన్నాడో అటేళ్ళు, దేవుడు ఏం చేయమంటున్నాడో అదే చేయి. ఆయన మాటనే నువ్వు లక్ష్య పెట్టు కానీ 100 మంది శరీరానుసారులు వచ్చి నిన్ను నవ్వితే నీకేంటి, వదిలే. దుమ్ము పడితే ఏం చేస్తావు, దులుపుకుంటావు కదా ఇలాగా, అలా దులిపేసే. కానీ తొదకు నోవాహే రక్షించబడ్డారు, నవ్విన వాళ్ళందరూ ఏమైపోయారు, చివరిగా నోవాహ్ కుటుంబమే కాపాడబడింది, అపహసించిన వాళ్ళందరూ ఏమైపోయారు, ఆఖరిగా మిగిలింది నోవాహ్ కుటుంబమే, నిందలు వేసిన వాళ్ళందరూ ఏమైపోయారు. కాబట్టి కాస్త ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలి, కొంత శ్రమ వస్తుంది, తట్టుకుంటాం కష్టమే. నోవాహ్ అంతమంది అన్ని రకాలుగా వచ్చి నవ్వినా, దూషించినా, హేళన చేసినా, ఏ నోవాహ్ నీకు పట్టిందయ్యా పెచ్చ, దేవుడు వచ్చాడంట, నోవాహ్ కనిపించాడంట, మరి ఈయనే పెద్ద భక్తిపరుడు, ఈయనే పెద్ద యథార్థవంతుడు, పిచ్చోళ్ళలాగా ఓడని కడతమేంటి, ఏంటి చెక్కలేంటి, ఏంటి కొలతలేంటి, ఏంటి ఈ పనుల వాళ్ళే, ఏంటిది అని 4 రకాలుగా 4 మాట్లాడి ఉండొచ్చు కదా. అయితే నోవాహ్ ఏం చేశాడండి, ఏంటి వీళ్ళందరూ నన్ను ఏంటి ఇట్లాగంటున్నారు, అందరేంటి నువ్వు పిచ్చోడు పిచ్చోడు అంటున్నారు, అందరేంటి నీకేమైనా పిచ్చి పట్టిందా,
దేవుడు మాట్లాడటం ఏంటంటున్నారు, అందరూ ఏంటి ఇదేంటి నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని అంటున్నారు. ఏమో దేవుడిని నిజంగా నాతో మాట్లాడాడో లేదో, దేవుని స్వరమో లేకపోతే సాతాను స్వరమో, ఏమో ఇది దేవుడు నన్ను ఏమన్నా భ్రమ పెట్టడానికి ఇలాగ అన్నాడేమో. నిజమే కదా, వాడేంటి మనుషుల మధ్యలో వాడేంటి, నేను విన్నది కరెక్ట్ కాదేమో అని అనుకున్నాడండి. లేదు, ఆయన ఓర్చుకున్నాడు, మనుషుల మాటలు సహించాడు, అపహాసకుల మాటలను సహించాడు, నిందలను సహించాడు, అన్నిటినీ ఓర్చుకుని అవన్నీ చెత్తలాగా ఊడ్చి పక్కన పడేసి దేవుని మాటను గట్టిగా పట్టుకున్నాడు. హల్లెలూయా. గట్టిగా పట్టుకుని దేవుడు ఏం చెప్పాడో, ఎలా చెప్పాడో, ఏం చేయమన్నాడో, ఏ కొత్తలతో చేయమన్నాడు, ఎప్పుడు చేయమన్నాడు, దాన్ని తూచ తప్పకుండా పాటించాడు. హల్లెలూయా. పాటించి దేవుడు చిన్న రక్షణ పొందుకున్నాడు. నిన్ను ఏ విధంగా నన్ను అపహసిస్తున్నారా, నువ్వేంట నీ స్థాయికి ఈ పెళ్లి సంబంధమా, నీ బ్రతుక్కి ఎంత చదువు చదువుతావా, ఇలాంటి పెద్ద చదువులు నువ్వు చదవగలవా, నువ్వైఏఎస్సా, నువ్వు ఐపీఎస్సా, నువ్వు డాక్టర్ చదువుతావా, నీకు ఇంత ఉద్యోగం అవసరమా, నీకు ఇలాంటి వ్యాపారం కావాలా, నీ స్థాయి ఏంటి అని ఎవరు ఎన్ని రకాలుగా అన్నా అనుకోని, నీవు దేవుడు చూపించిన మార్గాన్ని ఎంచుకో. ప్రార్థనా పూర్వకంగా దేవుడు నిన్ను ఎందులో అడుగు పెట్టమంటున్నాడు, ఏ చదువు చదవమంటున్నాడు, ఏ వివాహ సంబంధ విషయంలో ఏ వివాహ సంబంధాన్ని ఎంచుకోమంటున్నాడు, ఏ వ్యాపారాన్ని మొదలు పెట్టమన్నాడు, ఏ విధంగా పరిచయం నిన్ను స్టార్ట్ చేయమన్నాడు, అవి పట్టుకో, ఆ మాటలు పట్టుకో, మనుషుల మాటలను లెక్క చేయొద్దు. నీవు నోవాహులాగా ఆ దేవుని మాటనే పట్టుకున్నట్లయితే గనక, నీవు ఆ యొక్క మనుషుల మాటల్ని పక్కన పెట్టి ఓర్చుకున్నట్లయితే గనక తప్పనిసరిగా అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. తప్పనిసరిగా ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. తప్పనిసరిగా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వరాలన్నీ కూడా చేత్తో చేజిక్కించుకోగలుగుతావు. హల్లెలూయా. మరి ఇప్పుడు నోవాహు అదే చేశారు కదా, దేవుడు చెప్పిన విధానంగా ప్రతిదీ పాటించి ఆయన రక్షింపబడ్డాడు, ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఆయన నిలిచాడు. అదేవిధంగా మనము కూడా దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో, ఏ దారైతే చూపిస్తూ ఉన్నాడో, ఏమైతే చేయమంటున్నాడో, ఏ విధంగా మనల్ని నడవమంటున్నాడో నడిచి, ఏ విధంగా బ్రతకమంటున్నాడో ఆ విధంగా బ్రతికి, తెలివితో జ్ఞానంతో మసులుకొని, ఎప్పుడు కిటికీ తీయాలి, ఎప్పుడు తలుపు తీయాలనే జ్ఞానంతో మెసులుకుంటూ, ఎప్పుడు మనము పరిశుద్ధుల్ని ఏ సందర్భంలో వాడాలి అని జ్ఞానంతో ప్రవర్తిస్తూ, మనుషుల వైపు శరీరానుసారుల వైపు వాళ్ళ మాటల వైపు చూడక, దేవుడిచ్చే కృపను నీవు నేను మనందరము పొందుకోవాలి. చిన్న మాట చెప్పి ముగిస్తానండి. ఇక్కడ నోవాహు ఓడ దేనికి సాదృశ్యం, రక్షణ బాప్తిస్మానికి సాదృశ్యం. ఎవరైతే గనక క్రీస్తు యేసుని నమ్మి రక్షణ బాప్తిస్మం పొందుకుంటారో, దేవుని యొక్క రెండవ రాకడలో వారందరూ కూడా భద్రంగా కాపాడబడతారు. హల్లెలూయా. ఎవరైతే ఆ రక్షణ ఏముంది, బాప్తిస్మం ఏముంది, ఏసై ఏముంది అని చెప్పి అపహసిస్తూ, హేళన చేస్తూ, నవ్వుతూ పక్కకి వెళ్ళిపోతారో, దేవుని రావు అక్కడ వచ్చినప్పుడు జలప్రలయంలో కొట్టుకుపోయినట్టు వాళ్ళందరూ కూడా నరకాగ్నికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ఓడ అనేది దేనికి సాదృశ్యం అంటే రక్షణ బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి క్రీస్తులో మనందరము కూడా అట్టి రక్షణ పొందుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. కృపాసత్య సంపూర్ణమైన మా ఏసయ్య రక్షణ భాగ్యం గురించి, దేవుని యొక్క మాటను పట్టుకోవాల్సినటువంటి విధానం గురించి, జ్ఞానంతో ఎలా మెలగాలి అనే విషయాల గురించి, నోవాహు వాడ యేసు క్రీస్తు వారి యొక్క రక్షణ బాప్తిస్మకు సాదృశ్యముగా ఎలా ఉంది అనే విషయాల గురించి తండ్రి మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి దిద్దుకోవాల్సినవి, కట్టుకోవాల్సినవి, సరిచేసుకోవాల్సినవి, ఆ విధముగా ముందుకు నడవటానికి ఈ మాటలు వారికి బలముగా ఆధారపడినట్లు సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.